సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఏడాది మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి రెండో దశలో తన విశ్వరూపం చూపిస్తోంది. ఒక్కరోజే లక్ష మందికి వైరస్ సోకి జనం గుండెల్లో గుర్రాలు పరిగెత్తిస్తోంది. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో కరోనా ఉగ్రరూపం చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,03,558 మందికి పాజిటివ్గా తేలింది. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టి సుమారు 14 నెలలు కావస్తున్నా ఈ స్థాయిలో కొత్త కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. గతేడాది కరోనా మొదటి దశలో గరిష్టంగా 97,894 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 1,85,89,067 చేరాయి. వైరస్ ఉధృతి పెరుగుతుండటంతో కోవిడ్తో బాధపడుతున్న వారి సంఖ్య 741,830కి పెరిగింది. క్రియాశీల రేటు 5.89కి చేరింది. ఇదిలా ఉండగా నిన్న 8,93,749 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం కావడంతో పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల్లో భారీ పెరుగుదల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు ఇంత ఉధృతిలోనూ రికవరీలు ఊరటనిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,847 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 1,16,82,136కి చేరగా ఆ రేటు 92.80% పడిపోయింది. తాజాగా 478 మంది మృత్యు ఒడికి చేరగా మొత్తంగా 1,65,101 మంది ప్రాణాలు వదిలారు. ఈ ఏడాదిలో ఒక దశలో 700కు పైగా చిలుకు మరణాలు సంభవించాయి. కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ మరణాలు అదుపులోనే ఉండడం సానుకూల పరిణామం. We'll be right back.